తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి ఈ అంశంపై విచారణ జరపాలని హిందుత్వ సంస్థలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి విశ్వ హిందూ పరిషత్తో పాటుగా హిందూ మహాసభ సైతం స్పందించింది దీనిపై విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చి నిందితులకు శిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఇప్పుడు ఇది రాజకీయ దుమారానికి కూడా కారణమైంది వైసీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి చంద్రబాబు ప్రమాణం చేయాలని డిమాండ్లు కూడా చేస్తున్న సంగతి తెలిసింది మాజీ టీటీడీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ లడ్డు ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిపామని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు అత్యంత హేయమైనమని మండిపడ్డారు నూట నలభై కోట్ల హిందువుల మనోభావాలను ఇవి దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు హీనమైన చర్యలకు పాల్పడి ఉంటే వారికి తగిన శాస్తి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చేస్తాడు అన్నారు అయితే తాజాగా టీటీడీ అధికారికంగా విడుదల చేసిన ఓ నోట్లో కీలక విషయాలు బయటకొచ్చాయి తిరుమల లడ్డూలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించినట్టుగా జంతువుల కొవ్వు వాడినట్టుగా నిర్ధారణ అయింది ఆర్గానిక్ నెయ్యితోనే తాము నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేశామని వైసీపీ క్లారిటీ ఇచ్చినా తాజాగా టీటీడీ నుంచి వచ్చిన ఓ రిపోర్ట్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది జాతీయ మీడియా సైతం ఈ విషయంపై ఫోకస్ పెట్టింది దీంతో వైసీపీపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి అయితే గత ఐదేళ్లుగా వాడిన నీయలో జంతువుల కొవ్వు ఉందని స్పష్టమైంది కేంద్ర ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన ల్యాబ్ ఈ విషయాన్ని నిర్ధారించింది జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ప్రసాదం శాంపిల్స్ పంపగా జూలై పదిహేడున ఎన్డీడీబీ సిఏఎల్ఎఫ్ ల్యాబ్లు ఇచ్చిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది ఆవు నెయ్యిలో సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ బీన్ మొక్కజొన్న గింజలతో పాటు చేప నూనె బీఫ్ ట్యాలో పామాయిల్ పంది కొవ్వు ఉందని ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్లో స్పష్టంగా అర్థమైంది